తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగితే ఏమంటాడు, అదే బోతల హౌస్ నుంచి బయటకు వచ్చేవాడు చూస్తే ఏమంటాడు? ఒక మాట నేను మీ ఇంట్లో ముక్కు మొక్కటువంటి యువత యువకుల్ని ఒక 20 రోజులు పెట్టుకొని తలిపేసి పెట్టు, ఆ ఇల్లు ఏమంటారు చెప్పు. జాఫర్ కూడా బ్రోతల ఇంట్లో ఆడ మగ ఉంటే మనం ఊహించినట్టుగా లోపల వాళ్ళిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ జరుగుతుందంటే లెక్క మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నావు. ఆడ కమర్షియల్ తోనే ఒప్పుకుంటా, ఇది సినిమా కాదు, ఇది బూతులు కొంప. ఇప్పుడు నారాయణ గారి అభిప్రాయం మీరు విన్నారు, యాక్చువల్గా మీరు కూడా ఏకీపోయిస్తారు నారాయణ గారి అభిప్రాయంతో? కొద్దిగా అసలు ఉండే వచ్చిన బ్రోతల హౌస్ అనే వర్డ్ మాత్రం చల్లారు. కొంతవరకు చాలా బాగుంటుంది ఆ పరిచయాలు, పరిచయాలు ఫ్రెండ్స్, ప్రేమకు దారి తీసి ఆ ప్రేమలో నుంచి వచ్చే ఎమోషన్స్ అప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంది చూడడానికి. మొత్తానికి పెద్ద ఆయన సిపిఐ నారాయణ గారు బిగ్ బాస్ మీద కత్తి కట్టారు. ప్రతి సీజన్ లో ఆయన కత్తి అలా జ్వలిపిస్తున్నారు, కానీ ఈసారి మాత్రం పెద్ద బాంబే వేశారు బిగ్ బాస్ ఇంటి మీద. ఆయన చేసిన అభిప్రాయం సరైనది అయితే మీ కామెంట్స్ లో మీ అభిప్రాయం వ్యక్తం చేయండి. ఒకవేళ నేను అభిప్రాయం కరెక్ట్ అయితే మీ అభిప్రాయం వ్యక్తం చేయండి, కానీ ఒకవేళ నేను రాంగ్ అయితే మాత్రం నేను కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి నారాయణ గారు ఏం చెప్పారనేది ఒకసారి విందాము. ఆరవ బిగ్ బాస్ షో ప్రారంభమైంది, ఏదో పెద్ద అట్టహాసంగా చేస్తామని చెప్పేసి ధైర్యంగా చెప్తాను. ఇది సామాజిక రుగ్మత, బిగ్ బాస్ షో ఈజ్ సామాజిక రుగ్మత, కాబట్టి నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. చెడు సాంప్రదాయం పోతుందా? మెసేజ్ ఏం పంపిస్తారు మీరు లోపల 100 రోజుల పాటు మేము ఉన్నాం, యువత ఒకరేమో చాలా స్వచ్ఛందంగా బాగున్నామని చెప్పి నమ్ముతాడా? తాచేటి కింద కూర్చొని పాలు తాగితే ఉండి నమ్ముతాడు, అదే బోతల హౌస్ నుంచి బయటకు వచ్చి ఉండి చూస్తే ఏమంటాడు, మీ కొంపను చూస్తే ఏమంటారు? ఇవన్నీ చూస్తున్నప్పుడు మీరు చెడు సంకేతాలు పంపించి సామాజిక రుగ్మతకు ఉపయోగపడేటువంటి ఒక దరిద్ర షో తప్ప అది. నారాయణ గారు మీరు మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారా, లేకపోతే ఈ కామెంట్స్ని విత్డ్రా అవుతుందని చెప్పి ఒక మాట చెప్తారా? మీరు మీరు వాడిన పదాలు ఏంటంటే బ్రోతల్ హౌస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అనే పదం వాడారు, అంటే మీ దృష్టిలో బిగ్ బాస్ హౌస్ బ్రోతల్ హౌస్? నారాయణ గారు ఒక మాట, నేను మీ ఇంట్లో ముక్కు మొక్కటువంటి యువత యువకుల్ని ఒక 20 రోజులు పెట్టుకొని తలిపేసి పెట్టు, ఆ ఊరంతా ఏమంటుందో నువ్వు నాకు చెప్పు, ఆ ఇల్లు ఏమంటారు చెప్పు. జాఫర్ కూడా బ్రోతల కంపెనీ నడిపిస్తాడు అంటారు తప్ప అది సంసార కంపెనీ వారు చెప్పరు. మీ దగ్గర నుంచి నేను ఒకటి, నేను మీరంటే నాకు ఎంత అభిమానమో మీకు తెలుసు యాక్చువల్గా అని చెప్పి, కానీ ఈ ఆరోపణ సార్, ఆ బిగ్ బాస్ హౌస్లో పెళ్ళి కానీ అమ్మాయిలు ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, బయటకు వచ్చిన తర్వాత సవ్యంగా వాళ్ళు కాపురాలు చేసుకుంటున్నారు, పెళ్లి కానీ అమ్మాయిలు. మీరు కామెంట్ చేయడం మీరు ఎలా చెప్పారు? సిగ్గు ఎక్కువ సిగ్గు ఎక్కువ పార్టిసిపేట్ చేయకూడదు, అందుకని ఆ మాట అంటున్నా. ఎందుకు పార్టిసిపేట్ చేస్తారు దానిలో? ఏం చేసుకుంటారు మీరు 100 రోజుల పాటు అక్కడ ఏం చేసుకుంటారు లోపల? అంటే మీరు చెప్పు, యువత యువకులు 100 రోజుల పాటు లోపల ఏం చేస్తుంది సార్? నేను బిగ్ బాస్ హౌస్ లో ప్రవేశ నారాయణ గారు, నేను ఐ విట్నెస్, అక్కడ ఏమో ఊహిస్తున్నట్టుగా అక్కడ అనెథికల్ యాక్టివిటీస్, అసాంఘిక కార్యక్రమాలు ఏం జరగట్లేదు సార్. రోడ్డు పోయి వచ్చినట్టు లోపలికి తర్వాత తెలిసింది. అవును సార్, ఇప్పుడు సమాజానికి ఉపయోగం అంటారు, అంటే సమాజం జరిగే ప్రతి చర్యకి ప్రతి యాక్టివిటీకి సమాజానికి ఉపయోగం ఉండాల్సిన అవసరం లేదు సార్, కొంత ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. బట్ ఇక్కడ సమాజానికి ఉపయోగం లేదని చెప్పడం ఒకటి, అక్కడ సంఘ వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతుందని చెప్పడం వేరు, ఈ రెండు వేరు వేరు సార్. ఎంటర్టైన్మెంట్ అంటే సమాజానికి ఉపయోగపడే ఎంటర్టైన్మెంట్ ఒప్పుకుంటా తప్ప సమాజాన్ని హీనించి క్షీణించి నైతిక చెడగొట్టేటది అది కల్చరల్ ప్రోగ్రామ్ అవుతుందా? నువ్వు చెప్పారు అది, ఏ సంకేతం చేసి చెప్పండి. బిగ్ బాస్ కూడా భారతదేశానికి ఏమైనా ఉపయోగపడిందా? యువకులకి ఏమైనా ఉపయోగపడిందా? నైతిక విలువలకు ఉపయోగపడిందా? ప్రజాస్వామ్యానికి ఉపయోగపడిందా? మన హిందూ సంస్కృతికి ఉపయోగపడిందా? ఒక మాట చెప్పి చూద్దాం. నేను ఉపయోగపడుకుని నేను అంగీకరిస్తాను ఈ షో వల్ల సమాజానికి ఉపయోగం లేదు, కానీ అక్కడ సంఘ వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి, అది ఒక వేదిక అని చెప్పడం కూడా అది ఘోరమైన స్టేట్. అనైతిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అనైతిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, మళ్ళా చెప్తా అనైతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు వెళ్ళారా లోపలికి? మీరు పోయొచ్చారు ఎప్పుడైనా? ఎవరైనా పోయి వచ్చిన వాళ్ళకి మీరు మాట్లాడారా? నువ్వు పోయొచ్చా ఉంటే కదా. నేను పోయా. మీరు పోయొచ్చారు? మీరు 72 కాబట్టి నువ్వు రౌండ్ ద క్లాక్ అక్కడ రౌండ్ నువ్వు వెళ్ళొచ్చావు కాబట్టి, నువ్వు వెళ్ళొచ్చావు కాబట్టి ఉప్పు తింటే రుణం తీసుకోవాలి కాబట్టి నువ్వు రుణం తీసుకుంటున్నావు, సపోర్ట్ చేస్తున్నావు, బికాస్ ఆర్ గిల్టీ కాబట్టి సపోర్ట్ చేస్తున్నావు. నాకు అక్కర్లే, ఇంకో అభిప్రాయం గిల్టీ
సరే ఇంకో విషయం, యూఆర్ గిల్టీ, దట్స్ వై యూఆర్ సపోర్టింగ్ హిమ్. నాకు నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నేను ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే ఈ షో వల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదు అని చెప్పి నేను ఒక కామెంట్ చేశాను సార్. ఇప్పటికే అది సోషల్ మీడియాలో అది ఇప్పటికి కట్టుబడి ఉంటాడు, సమాజానికి ఉపయోగం లేదు ఆ షో వల్ల. కానీ అక్కడ సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు అది వేదిక అని చెప్పడానికి మాత్రం నేను అంగీకరించాను సార్. ఎందుకంటే అక్కడ ఆడపిల్లలు ఉన్నారు సార్, మీరు అంగీకరించండి వేదిక అని చెప్పడం అది కరెక్ట్ కాదు సార్. మీరు అంగీకరించండి, దాన్ని అనుభవించారు కాబట్టి మీరు అంగీకరించరు. నేను చెప్తున్నా, మీరు చెప్పండి, ముక్కు ముఖం తెలియనటువంటి యువత యువకులు వంద రోజుల పాటు ఒక గుహలో ఉంటే ఏమి జరుగుతుంది ఊహించా చెప్పండి. మీరు ఏం చెప్తారు సమాధానం? సినిమా థియేటర్ చెప్పు, ఆడమొగలు కలిసి సినిమా షో సినిమా చూస్తారా 3 గంటల సేపు? అక్కడ చూసుకో, సినిమాలు చూసుకో, సినిమాలు చూసుకో, రసమండ్రలో మాట్లాడుకో, కొండల్లో గుహలేవు, నీ ఇష్టం చెట్టుకుపో నాకు చెప్పెత్తలే. 100 రోజులు అదే 2 గంటల సినిమా, ఆ 2 గంటల సినిమా కొంపలే మునిగిపోవు. కానీ 100 రోజుల పాటు ఉంటాను యువత యువకులు అక్కడ. ఏం ఇప్పుడు చెప్పు, సినిమా ఎంతసేపు చూస్తారండి? 1 గంట 2 గంటలు చూస్తారు. ఆ 1 గంట 2 గంటలు ఏం జరిగిపోతాయి? పక్క పక్కన జరగవు. కానీ వేయగలి కదా 100 రోజుల పాటు నువ్వు లోపల కూర్చోండి. నేను చాలా పచ్చిమట్లాంటి ఉండబుతాడయ్యా మరి చెప్తావు. కానీ నువ్వు ఒక్క బాత్రూమ్ దగ్గర తప్ప అన్ని చోట్ల కెమెరాలు ఉంటాయి సార్, అంత సరౌండింగ్స్ తో ఉంటాయి సార్ మొత్తం అక్కడ అంతా. జాఫర్ ఇవి చాలా చూసావు నేను, అది సెలెక్టెడ్ సెలెక్టెడ్ ప్రైజ్ పడతాయి తప్ప పడవు. 24 అవర్స్ లైవ్ పెట్టరు వాళ్ళు, లైవ్ పెట్టి కూడా సెలెక్టెడ్ గా పెడతారు. అవన్నీ నాకు తెలిసే జాఫర్, అంతా చూసాం కదా, మాట్లాడాం కదా, ఎందుకు కప్పించుకుంటాను ఆయన? మిమ్మల్ని చూసి అంతా మేము విద్యార్థి రాజకీయాలు పెరిగిన వాళ్ళం సార్. నేను మీతో ఆర్గ్యుమెంట్ చేయడం నాకు నాకు ఉద్దేశం కానే కాదు, చేసుకుంటున్నాను. ఫస్ట్ ఎపిసోడ్ లో వాస్తవాన్ని చేశారు సార్. జాఫర్ వాస్తవాన్ని అంగీకరించడానికి నీకు ధైర్యం లేదు కాబట్టి నువ్వు భయపడుతున్నావు. నాకు ధైర్యం ఉంది, నేను చెప్తా ఉన్నా. నువ్వు తాటి చెప్పి పాలు దాసంటే నమ్ముతాడా? చెప్పాయి ఒక మాట ఇంట్లో ఆడమొగ ఉంటే మనం ఊహించినట్టుగా లోపల వాళ్ళ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ జరుగుతుందంటే చేస్తున్నావు. ఆడమొగ ఇంట్లో ఎవరు ఉంటారు? అన్నలదమ్ము ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు, మొగుడు పిల్ల ఉంటారు, అంతేగాని కొట్టుకొచ్చు ఒక రోజు ఉంటారు, చుట్టాలు సో ఒక రోజు ఉంటారు, చుట్టాలు పక్కలు సో ఒక రోజు, 2 రోజులు ఉంటారు, 3 రోజులు ఉంటారు, 4 రోజులు ఉంటారు, ఒక సంవత్సరం ఉంటారా? అది ఒక పరిచయం లేని వాళ్ళు మన ఇంట్లో. సీజన్ లో మన ఇంట్లో పరిచయం ఉన్నవాళ్ళు వస్తారు తప్ప పరిచయం ఉన్నవాళ్ళు రారు. కానీ అక్కడ ముక్కు ముఖం తెలియని వాళ్ళు, యువత యువకులు, పిటపెట్లాడే వయసు ఉన్న వాళ్ళు 100 రోజుల పాటు నాడు కూర్చున్నారంటే ఏ సంకేతం పోతుందో చెప్పు నువ్వు. సార్ సార్ ఇప్పుడు ఒకటి, మీకు బిగ్ బాస్ నుంచి ఇన్విటేషన్ వస్తే మీరు వెళ్తారా? ఒకసారి జస్ట్ చూసి వెళ్ళండి సార్, ఎందుకంటే మీరు ప్రతి సీజన్ గురించి ఒక పెద్ద పెద్ద బాంబులు వేస్తున్నారు కాబట్టి అసలు ఏం జరుగుతుందో అంటే నేను పోయింది ఇప్పుడు బోత్ర నీకు నువ్వు గిల్టీగానే అవకాశం చూస్తున్నావు. నా ఉద్దేశంలో నువ్వు కూడా తప్పు చేసినావు, నువ్వు కూడా తప్పు చేసినావు. మీ అభిప్రాయం ఓకే సార్, నేను ఒప్పుకుంటా సార్. ఒక ఎక్స్టెండ్ వరకు మీ అభిప్రాయం ఒకటి, దీని వల్ల అది నా అభిప్రాయం నాదండి, నా అభిప్రాయం నీది, నా అభిప్రాయం నాది, నా అభిప్రాయం మొత్తం నువ్వు ఎవరివి? నీ అభిప్రాయం నేను మాట్లాడడం లేదు, నా అభిప్రాయం ఇట్లా ఉంది. మళ్ళా చెప్తా అది ఒక బూతల హౌస్ తప్ప అది బ్రాత్ ఇంకోటి కానీ కాదు. అదే ఒకటే మీరు అభిప్రాయం, నిశ్చిత అభిప్రాయం ఇది, మీరు మారే అవకాశం. అభిప్రాయం ఏంటండి, సామాజిక స్పృహ ఉండేవాడు ఎవడానికి సరే, అతిశక్తి సామాజిక స్పృహ ఉండేవాడు ఎవడానికి సరే స్పందించాల్సిందే. సామాజిక డబ్బుల కోసం కక్కుతూ పడేవాళ్ళు కూర్చొని చెప్పలేను, డబ్బుల కోసం కక్కుతూ పడేవాళ్ళు, సామాజిక స్పృహ లేని వాళ్ళు, బాధ్యత రాహిత ఉన్నవాళ్ళు దాన్ని పొగడొచ్చు. నేను పొగడాను కదా? అవును. అంటే ఇప్పుడు సినిమా హాల్ ఇప్పుడు ఇదే కామెంట్ మన సినిమాలు కూడా సినిమాలు 2 గంటలు 2 గంటలు ఏం జరిగిపోతాడు అక్కడ జాఫర్? 2 గంటలు సినిమాలు ఏం జరిగిపోతాయి అనుకుంటావు? 100 రోజులు కన్ను 2 గంటలు ఇప్పుడు ప్రతి సినిమాలో సామాజిక సందేశము, సామాజిక ఉపయోగము, సమాజం పట్ల ఇది బాధ్యత ఆ డైరెక్టర్లకు కానీ ఆ హీరోలు కానీ పార్టిసిపేట్ చేసే హీరోయిన్ కానీ ఉందంటారా? అంటే వినోదం, అది ఒక వినోదం యాంగిల్ లో ఒకటి మనం చూడండి. వినోదమేనా సగం మట్లేసుకుని వినోదమేనా? ఒళ్ళుండి కూడా బట్టలు లేకుండా అది కాకుండా సగం సగం బట్టలేసుకొని వాళ్ళ అవయాలు చూపించుకుంటుంటే అది వినూతనం. అది ఏ వినూతనం? అది వ్యతిరేకిస్తాను. మీరు ఎంత చెప్పండి, నా మీద ఎవరైనా బాంబులు వేయండి, కానీ నేను మాత్రం కన్విన్స్ ప్రసక్త. మీరు సమాజంలో ప్రభావశీలంగా ఉన్న వాళ్ళు, మీరు మీ చేసే ప్రతి వ్యాఖ్య ఒక ప్రభావం చూపిస్తారు, ఇంపాక్ట్ మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలా ఉంటారు.
అంటే ఈ తరగతి కామెంట్ చేయడం వల్ల అంటే అక్కడికి రొట్టి మళ్ళా వెళ్లే వాళ్ళు బిగ్ బాస్ లోకి, ఇప్పుడు పోయి వచ్చిన వాళ్ళు, వాళ్ళందరికీ వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాల మీద ఒక రకమైన ఇది పడే అవకాశాలు లేవంటారు. యాక్చువల్ గా పోడవే తప్పయ్యా బగ్గు గబ్బు కుంపలకి, వాళ్ళు బాధపడితే అన్నం చేయమంటావు? వాళ్ళు పోడవే తప్పు, ఆ తప్పుని వాళ్ళు సముద్రానికి నా మీద పట్టినట్టు కొడుతుంది. వాళ్ళు బాధపడతారంటే బాధపడండి, బాధపడాలి నేను కూడా చెప్తున్నా. వాళ్ళు వాళ్ళ బంధువులు వాళ్ళ మొగుళ్ళు పెళ్ళాలి అందరూ బాధపడాలా? అట్లాంటి పైకి మంది సోకపోతే పంపించిన మొగుడిని తిట్టాలా, పంపించిన పెళ్ళాన్ని తిట్టాలా? మరి అంటే మనం అక్కడ ఏం జరగతా ఉందో తెలియదు కాబట్టి అక్కడ అంతా ఇలాగే ఏం తెలిసింది, ఏం తెలిసింది, ఏం తెలిసా జాఫర్? నువ్వు ఒక ఇంట్లో పెట్టలాడేటువంటి వయసు ఉన్న యువతి యువకులు ముక్కు ముఖం తెలియని వాళ్ళు 100 రోజుల పాటు ఇంట్లో ఉంటారండి, ఏం జరిగేది చూడాలి నువ్వు? అమ్మ సర్కంస్టెన్స్ ఏమిటో తెలీదా? నువ్వు లా చదువుకున్నావు కదా, సర్కంస్టెన్స్ ఏమిటో ఏం చెప్తాది? అన్ని చూసేమని చెప్తారా? అన్ని మూతాటం చూస్తారా? కెమెరా పెట్టి చూస్తారా? అడేం చూడు తెలీదా? 100 రోజుల పాటు గాడ్లు కాస్తున్నారు, అక్కడే ఉన్నా కుక్కలు పెంచుకుంటున్నారా? మీరు ఏం చేస్తున్నారని తెలుసు కదా, ఏం చేసినా చెయ్యిపోయినా బయట ప్రపంచానికి ఏది హోటల్ హౌస్ కానీ చూస్తారు. మీకు సిగ్గుంటే పోవాకండి, సిగ్గు లేకపోతే పోయింది నాకు అభ్యంతరలేదు. అంటే నెక్స్ట్ మీ ఉద్యమం ఎలా చేస్తున్నారు సార్? ఓన్లీ కామెంట్ వరకు పరిమితమా? దీని మీద సిపిఐ నారాయణ గారు ఒక ఆందోళన కార్యాచరణ తీసుకుని ముందుకు వెళ్తున్నారు? ఇప్పుడు జనరల్ సైతం రావాలి, కాసులో కక్కుర్తి పెట్టే చూపించేవాళ్ళు, మీలాంటి వాళ్ళు ఉండగా కక్కుర్తి పడే వాళ్ళు వీళ్ళు ఉండగా విరాట పర్వం లాంటి సినిమా చూడకుండా ఆదరించిన పరికమాల జనం, ఊహాగానాలతో ఉన్నటువంటి మహాబలి సినిమా ఆదరించిన జనం ఉన్నంతకాలం ఇట్లే ఉంటాయి. నేనేం చేయగలను? నా వాయిస్ పెడుతూనే ఉంటుంది తప్ప ఎప్పుడో జనం తెలుసుకుంటారు. అంటే నేను బయటకు వచ్చిన తర్వాత కూడా నేను ఇదే రకమైన కామెంట్ చేశాను, ఇది ఒక కమర్షియల్ షో, ఇది డబ్బులు కాసులు కురిపించే షో సంస్థలకు, అయితే దీని వల్ల సమాజానికి ఉపయోగం ఉపయోగం ఏంటంటే సినిమాను కమర్షియల్ షో ఒప్పుకుంటా, ఇది సినిమా కాదు, ఇది ఇది సినిమా కాదు, బూతుల కొంప, దాన్ని ఏం సినిమా చూపిస్తారు? ఇదే వాయిస్ ఓటీటీ మీద కూడా ఫైట్ చేయాల్సి వస్తుంది. ఇంకా మీరు ఇంకా ఓటీటీ దీనికి మించింది కనిపిస్తుంది, ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా, ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద కూడా ఇంతకు మించిన మీరు చెప్పిన ఓటీటీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, దీనికి మించింది కూడా అక్కడ కనిపిస్తా ఉంది. మీరు గమనించారు లేదో అని చెప్పి. ధన్యవాదాలు నారాయణ గారు, రేపటి నుంచి మీ చేసే ఆందోళనలో ఉద్యమాల్లో నేను కూడా భాగస్వామ్యం అవుతాను. కానీ ఒకటి, మీ అభిప్రాయాన్ని మాత్రం నేను పూర్తిగా ఏకీభవించలేకపోతున్నాను, ఎందుకంటే నేను పోయి వచ్చాను కాబట్టి. అక్కడ మీరు అడిగినట్టుకైతే బ్రోతల కొంప అయితే కానే కాదు. ధన్యవాదాలు నారాయణ గారు. ఇది బిగ్ బాస్ మీద నారాయణ గారి అభిప్రాయం. ఒకవేళ నారాయణ గారి అభిప్రాయం కరెక్ట్ అయితే మీరు కామెంట్లో మీ అభిప్రాయం కూడా వ్యక్తం చేయండి. ఒకవేళ నేను తప్పు అయితే కూడా మీరు కామెంట్లో అయితే మీ అభిప్రాయం చెప్పండి. ఒకవేళ అన్ని వేళల నేను కరెక్ట్ కావాలని లేదు, కానీ నా అభిప్రాయం తప్పుగా ఉండి ఉండొచ్చు, నేను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను. మన స్టూడియోలో మరో గెస్ట్ ఉన్నారు, ఆయన వర్మ, సోషల్ యాక్టివిస్టు. నమస్కారం వర్మ గారు. ఇప్పుడు నారాయణ గారి అభిప్రాయం మీరు విన్నారు, యాక్చువల్గా మీరు కూడా ఏకీభవిస్తారు నారాయణ గారి అభిప్రాయంతో? అభిప్రాయం అంటే కొద్దిగా అశ్లీలత ఉండే వచ్చిన బ్రోతల హౌస్ అనే వర్డ్ మాత్రం చాలా తప్పండి. అందులో ఉన్న మహిళలందరినీ బ్రోతలుగా కించపరిచే ఉద్దేశంతో వాళ్ళకి అన్నట్టే వస్తుంది. ఎందుకంటే ఓటీటీలో ఎన్ని ఓటీటీ సినిమాల్లో ఎంత అశ్లీలత ఉందో, ఈవెన్గా 3 రోజెస్ ఉన్న సినిమా వచ్చింది, చాలా వరస్ట్గా ఉంది, మొత్తం సెన్సార్ లేదు, ఏమీ లేదు, అంతకన్నా అశ్లీలత ఏం కనిపించి ఇందులో అయితే ఏం కనిపించట్లేదు. కానీ ఆ వర్డ్ మాత్రం చాలా తప్పు అని అన్నాం మాత్రం బ్రోతల హౌస్ ఉంది. ఇంకా చాలామంది చూస్తాం అంత అశ్లీలత అయితే కనిపించట్లేదు, ఏదో ఎంజాయ్మెంట్ చేస్తున్నారు, చాలా ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఆయన ఉన్నట్టు అంత. ఇప్పుడు సిపిఐ నారాయణ గారు చెప్తున్న ప్రకారం ఏంటంటే మన సాంప్రదాయము మన సంస్కృతి ఇవన్నీ మంట కలుసుకుపోతా ఉంది, యువత దేశానికి వెన్నుముక లాంటి యువత నిర్వీర్యం అయిపోతుంది ఇటువంటి రియాలిటీ షో వల్ల, ఇలాంటి రియాలిటీ షోను బ్యాన్ చేయాలి అన్నది ఆయన యొక్క వాదన. అంత సాంప్రదాయం కోల్పోవలసిన ఏం లేదండి రియాలిటీ షోలో మాత్రం, అది దాన్ని చూసి అయితే అంత సాంప్రదాయం కోల్పోవలసిన ఏం లేదు. ఇంకా బ్యాన్ చేసి చాలా రాజకీయ నాయకులు వాడే భాష కన్నా ఇది కొద్దిగా బెటర్ అండి. ఇది మరి చాలా బయట అయితే ఎంత వరుసగా మాట్లాడాలి, సోషల్ మీడియా చాలా చూస్తున్నాం వీడియోస్, మహిళతో వాళ్ళు మాట్లాడే మాటలు అన్ని డూప్లికేట్ వాయిస్ అని, వాటికన్నా ఇందులో అంత అశ్లీలత అయితే కనిపించట్లేదు. నారాయణ గారిని బిగ్ బాస్లోకి పంపిస్తే ఎలా ఉంటుంది? నారాయణ గారు బిగ్ బాస్ మొత్తం అన్ని గొడవలు ఉంటాయండి. గొడవలు ఉంటాయో లేకపోతే ఆయన కూడా కాంప్రమైజ్ అయిపోయి ఉంటారని చెప్పి. అంటే యాక్చువల్గా బయట ఎవరైతే అగ్రెసివ్ ఫేస్లో ఉంటారో లోపలికి పోయిన తర్వాత అలా ఉండాలని లేదనమాట. లేదు, కామ్ అయిపోతారు, ఆటోమేటిక్గా కామ్ అయిపోతారు. అంటే ప్రతి మనిషికి ఒక ప్రొఫెషనల్ ఫేస్ ఉంటుంది, వ్యక్తిగతంగా ఒక రకమైన ఫేస్ ఉంటుంది. అక్కడికి మీరు ఎక్స్పోజ్ అయ్యేదంతా
వ్యక్తిగతంగా ఉండే ఫేస్ ఎక్స్పోజ్ అవుతుంది. అందులోకి వెళ్తే ఎవరైనా అటు సరదాలో ఉండిపోతారు, ఇంకా అందులో ఏం బెటర్ కామెంట్స్ పెద్ద ఏం చేయరు. ఓకే, మీరు రెగ్యులర్గా ఫాలో అవుతారా బిగ్ బాస్ని? చూస్తున్నాను, ఈ మధ్య చూస్తున్నాను, అంటే ఒక 10 ఎపిసోడ్ చూస్తుంటాను, తర్వాత తగ్గించేస్తాను. అంటే సమాజంలో ఒక నారాయణ గారి అభిప్రాయం లాగా కొంతమంది ఇంటెలెక్చువల్స్లో కానీ అబౌ మిడిల్ క్లాస్లో కానీ ఒక సిటీ కల్చర్లో కానీ కొంత వ్యతిరేకత అయితే కొంత వ్యతిరేకత అయితే ఉందండి. కొంత పెద్దలు పెద్ద ఎక్కడ వస్తుంది ఆ వ్యతిరేకత? ఏదంటే అబ్బాయి అమ్మాయి లవర్స్గా ఉండడం, కొద్ది లాంగ్కి వెళ్ళి సెట్ అవ్వడం, కొంతమంది కొంతమంది స్టార్టింగ్గా కొద్ది మూమెంట్ ఎక్కువ అవడం వల్ల కొద్ది కొందరు ఇబ్బంది పడుతున్నారు, తల్లిదండ్రులు కొందరు ఇబ్బంది పడుతున్నారు దానివల్ల, కొన్ని కొన్ని సీన్లో కొంతగానే ఇబ్బంది పడుతున్నారు. తల్లిదండ్రులు అంటే అక్కడ ఉన్న కండిషన్స్ ఒక బ్యాలెన్స్, లేకపోతే మామూలుగా టీవీ వాచ్ చేసే పేరెంట్స్ మాత్రం కొంతమంది ఫీల్ అవుతున్నారు వాళ్ళు బిహేవ్ చూసి కొద్ది కొద్దిగా అక్కడ. అంటే మీరు ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి ఆ బిగ్ బాస్ షో చూసే పరిస్థితి కనిపించట్లేదా? చూడొచ్చు అంత అసలు కాదు, అంటే ఇప్పుడు కాదు స్టార్ట్, అంటే కొంతవరకు ఏంటో కొంత పరిచయాలు బాగా పెరిగిన తర్వాత కొంత సోషల్ యాక్టివిటీ బాగా ఫ్రెండ్లీ బాండింగ్ వచ్చిన బాండింగ్ వచ్చిన తర్వాత అప్పుడు కొద్దిగా బాగుంటుంది. ఓకే, కొంతవరకు చాలా బాగుంటుంది ఆ పరిచయాలు, పరిచయాలు ప్రేమకు దారి తీసి ఆ ప్రేమలో నుంచి వచ్చే ఎమోషన్స్ అప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంది చూడడానికి, అప్పటి వరకు బాగాలేదు, ప్రాబ్లం లేదు. నేను యాక్చువల్ రాత్రి చూసాను, చాలా బాగుంది రాత్రి కంటెస్టెంట్ అందరూ, నేను చూసాను ఈరోజు మార్నింగ్ కూడా చూసాను ఎపిసోడ్ ఏమైందని, ఈరోజు కూడా చూసాను. అవునా? అంటే చాలా సీరియస్ సిన్సియర్ ఫాలోవర్ అన్నమాట మీరు బిగ్ బాస్? కంటిన్యూ చూడండి, కొంతవరకు చూస్తాను. ఇది బిగ్ బాస్ మీద ఉండే భిన్నమైన అభిప్రాయం.